ఉన్నటువంటి ఫ్రీడమ్ని, మీరు చేయాల్సినటువంటి పనులను అడ్డు తగిలిరని చెప్తున్నారా? చెప్పకనే ఇప్పుడు అధికారులు అయినా కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా మీకు ఫ్రీ బర్డ్గా ఉండకుండా మీ యొక్క మీ చుట్టూ ఒక కంచెను వేసిరని అనుకోవచ్చు అంటారా? మరి దీని అన్నిటికంటే వాటి ఆరోపణల కంటే కూడా నేను 6 నెలల్లో నేను గ్రహించింది ఏమిటి అంటే, ఈ తెలంగాణ మత్స్య శాఖ నుండి తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ని సపరేట్గా చేసి స్వతంత్రంగా ఫిషరీస్ ఫెడరేషన్ అనేది వ్యవహరించే విధంగా ఉండాలి. ఇలా గ్రామ స్థాయి నుంచి సొసైటీలకు ఎన్నికలు జరగాలి. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇంతవరకు మొత్తం నిర్వీర్యం చేసినారు, సహకార మత్స్య సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, ఫెడరేషన్ స్థాయికి ఎన్నికలు జరిగి ఒక ప్రజాస్వామికంగా సహకార చట్టం ప్రకారంగా ఎన్నికలు జరిగి చైర్మన్ ఆయన ఎన్నికల ద్వారా రావాలి. 9.5 ఏళ్ళు ఎన్నికలు జరగలేదు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రయత్నాలు నేను వచ్చినాక 6 నెలల్లో మొదలు పెట్టడం జరిగింది. సభ్యత్వం ఇవ్వడం కోసము డిపార్ట్మెంట్ వాళ్ళ పెత్తనమే ఉంటుంది, సొసైటీలు ఏర్పాటు చేయాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పెత్తనమే ఉంటుంది. ఇక సర్వతంత్రంగా సహకార వ్యవస్థ ఎప్పుడు పనిచేస్తుందిగా, ఎక్కడ పనిచేస్తుంది? ఆ వాతావరణం లేకుండానే ఈ మత్స్య శాఖ అనేది పూర్తి ఆధిపత్యం వహించి ఈ సహకార వ్యవస్థని పూర్తి నిర్వీర్యం చేసి తెలంగాణలో మత్స్య సహకార వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వము కాకుండా మీరు గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వమే వస్తే మీరు ఈ నోరు తెరిచేవారా? మీరు ఆ ముఖ్యమంత్రి దగ్గర లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించి చక్కదిచ్చుకునేటువంటి ప్రయత్నం చేసేవారా? అసలు తప్పనిసరిగా నేను ఇప్పుడు కేవలం నోరు మాత్రమే తెరిచి మాట్లాడుతూ ఉన్నా, కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చి నేను ఇంకా కంటిన్యూ అయి ఉంటే తప్పనిసరిగా నేనే రంగంలోకి దిగి నేనే పూనుకొని ముఖ్యమంత్రితో కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి తప్పనిసరిగా ఈ సమస్యలన్నింటి పరిష్కరించడానికి ఒక ప్రాతిపదికన తయారు చేసేవాళ్ళము, ప్రయత్నం చేసేవాళ్ళము. నేను ఆల్రెడీ 4 నెలల్లో సభ్యత్వాలకు సంబంధించి సహకార సొసైటీలను ఏర్పాటు చేయడం గురించి, మహిళా సహకార సంఘాలు ఏర్పాటు చేయడం గురించి, మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటు చేయడం గురించి నేను ఎంత శ్రమ చేసినో, నాకు దగ్గర వచ్చినటువంటి ఆ నమ్మకంతో వచ్చినటువంటి మత్స్యకార సహకార సంఘాల సభ్యుల సంఖ్యను చూస్తేనే అర్థమవుతుంది. కేవలం 6 నెలల్లో నీ రికార్డుల ప్రకారంగానే మేము ఇలా మొత్తం రికార్డు చేసినాము, రికార్డుల ప్రకారంగానే 22,000 మంది మత్స్యకారులు నన్ను కలిసి ప్రయోగంగా కలిసి తమ బాధలు చెప్పుకున్నా ఉన్నారు. నేను మొట్టమొదటిసారి 6 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే మొట్టమొదటిసారి మత్స్యకారుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నంబర్ను ఒకటి నేను తయారు చేసి పెట్టిన 6 నెలలు మేము విజయవంతంగా దాన్ని ఆ సమస్యలు తెలుసుకోవడానికి ఒక నంబర్ని ఇచ్చినాము. అది ఇవాళ 3 నెలలు అయింది పనిచేస్తలేదు. దాన్ని నడుపుతారా నడపరా ఈ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని కొనసాగించాలి. ప్రభుత్వం ఏదైనా విధానం మాత్రము మంచిగా ఉన్నప్పుడు దాన్ని కొనసాగించాలి. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కూడా చేస్తున్నా, తప్పనిసరిగా దీన్ని ప్రక్షాళన చేయండి మత్స్య సహకార సంఘాన్ని. ఎందుకంటే ఇది లక్షలాది మంది మత్స్యకార కులాల కుటుంబాలకు ముడిపడి ఉన్నటువంటి అంశము, వాళ్ళ జీవనాధారము, బడుగు బలహీన వర్గాల జీవనాధారము. కాబట్టి ఇది బాగు చేస్తేనే మీరు ప్రజాస్వామికంగా, మీరు అన్న ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన అనేది ఆచరణలో ప్రజలకు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి మత్స్యరంగాన్ని చాలా దయచేసి మత్స్యరంగాన్ని మరింత పట్టించుకోండి. పట్టించుకొని ఇందులో ఉన్న అవినీతిని, అక్రమాలని, అధికారులని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఎంక్వైరీలు చేయండి, విచారణ జరిపించడాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నా. ఇదే సందర్భంలో తొలి వెలుగు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అధికారుల నుంచి కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటీషియన్ నుంచి కానివ్వండి, పిఠల రవీందర్ గారు మీరు రండి మేము ముందుకు పోదాల్చుకున్నాము అని అంటే మీరు అన్ని ఆధారాలను ఇవ్వడానికి, అంటే మీ దృష్టిలో ఉన్నటువంటి ఆధారాలను ఇవ్వడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? ఇవన్నీ కూడా బహిరంగ నగ్న సత్యాలు, బహిరంగ రహస్యాలు. దీనికి ఆధారాలు మీరు ఒక్కసారి పోయి, మొన్న మీరు ఫైల్స్ మాయమే అన్నారు కదా, ఆ ఫైల్స్ ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ పోయి ఇప్పుడు ఇమీడియట్గా పోయి వాటి స్వాధీనం చేసుకోండి. ఈ ఉచిత జాపిల్లల పంపిణీ పథకానికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంది? ఎంతమంది అవినీతి పరులను, ఎంతమంది కాంట్రాక్టర్లను మీరు బ్యాన్ చేసినారు, ఎట్లా చేసినారు, వాళ్ళకి మళ్ళీ ఇచ్చినారు, ఇట్లాంటి అనేక రకాల విషయాలు మీకు మీకే అర్థమైపోతాయి. సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆ ఫైల్లోనే కనబడుతుంది. కాబట్టి నేను ఆధారాలు పట్టుకొచ్చి పెట్టుడు ఏం అవసరమే లేదు. కాబట్టి తప్పనిసరిగా నేను తప్పకుండా ప్రభుత్వాన్ని సహకరిస్తా. వారు ఒకవేళ విచారణ కనుక జరిపిస్తే తప్పనిసరిగా ఈ విషయాలని ఆధారాలతో సహా నిరూపించడానికి ప్రజలందరూ కూడా, సహకార సంఘాలు, సహకార సభ్యులు, మత్స్యకారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ అందరూ ఇప్పుడు మనకు 9 ఏళ్ళ నుంచి మేము అడుగుతూ ఉన్నాము, 4 8 సార్లు అమలు చేసినటువంటి
ఉచిత ఆపిల్లల పంపిణీ పథకాన్ని రద్దు చేసి రైతు బంధులాగా మాకు అకౌంట్లలో వేయండి అని ఇప్పటిదాకా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు చేస్తారేమో ఆ విషయము అని అంటే అవినీతికి ఆస్కారం తగ్గుతుంది, పారదర్శకత పెరుగుతుంది. కాబట్టి మంత్రి గారు అడ్డం పడుతున్నారు దానికి. అంతకుముందు పనిచేసిన మంత్రి గారే ఒప్పుకుంటలేరు. అదేవిధంగా మెంబర్షిప్ ఇవ్వడంలో ఆన్లైన్ విధానం పెట్టమని నేను అడిగినాను, తీర్మానం చేసినాము. ఆన్లైన్ విధానం ఎందుకు పెడతారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఎందుకు పెడతారు అంటే వాళ్ళకి వచ్చే మామూలు ఒక సభ్యుని దగ్గర నుంచి 3,000 నుంచి 30,000 దాకా తీసుకునేటువంటి సందర్భాలు కూడా, ఆరోపణలు కూడా మనకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ తగ్గుతాయని చెప్పి, వాళ్ళ ఆదాయాలు తగ్గుతాయని, అవినీతి తగ్గుతుందని ఈ కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో ఆధునిక విధానాలకు వీళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. ఇవన్నీ పోవాలంటే ముందు విచారణ జరగాలి. అక్రమాలు చేసినటువంటి, అవినీతికి పాల్పడినటువంటి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే ఒక విశ్వాసం కలుగుతుంది ఈ రంగం మీద ప్రజలకి. కాబట్టి ఈ రంగం మీద విశ్వాసం కలిగించి భవిష్యత్తు కార్యాచరణను మీరు నిష్ణాతులైనటువంటి రంగం మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సలహాలు సూచనలు తీసుకొని ఒక అవసరమైతే ఉన్నత స్థాయి కమిటీని వేసుకొని మీరు ఈ రంగాన్ని బలోపేతం చేస్తే ఇది భవిష్యత్తులో అద్భుతమైన రంగము. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం అక్వారంగంలో ఉన్నది. కాబట్టి ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఉపాధి ఇవ్వచ్చు, అదేవిధంగా మహిళల సాధికారికత సాధించవచ్చు, అదేవిధంగా విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించవచ్చు, ఉపాధిని కల్పించవచ్చు, లక్షలాది మందికి ఉపాధిని కల్పించవచ్చు. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి తెలంగాణ మత్స్య రంగాన్ని ఆదుకోవాలని, కాపాడాలని మీ ద్వారా కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతా ఉన్నాము. ఇదే ఫిషరీస్ గతంలో పనిచేసినటువంటి ఫిషరీస్ ఫెడరేషన్ పిట్టల రవీందర్ చెప్తున్నటువంటి, ఖచ్చితంగా గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. లక్షలాది మంది కుటుంబాలకు సంబంధించినటువంటి జీవనోపాధి అయినటువంటి ఆ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సహకార సంఘాలను కూడా నిర్వీర్యం గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని మళ్ళీ ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సహకార సంఘాలకు పూర్తిగా అవకాశాలు కల్పించి మంచి పరిపాలనను తీసుకురావాల్సినటువంటి, ప్రజా పరిపాలన అని మీరు చెప్తున్నారు కాబట్టి గతంలో జరిగినటువంటి అవినీతిపైన దృష్టి కేంద్రీకరిస్తూనే ఇప్పుడు సహకార సంఘాలను అయితే మళ్ళీ పునరుద్ధరించాల్సినటువంటి అవసరం అయితే ఉందని పునరుద్ఘాటిస్తున్నటువంటి పరిస్థితి చూడాలి. మరి ప్రభుత్వం ఏ రకంగా అడుగులు వేస్తుందో, 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.